అందరికీ నమస్కారం ఒక గర్భవతి అయిన భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అబ్బాయి పుడతాడానా పుడతాడా అబ్బాయి అనుకో వాడికి లెక్కలు నేర్పుతాను ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం స్విమ్మింగ్ నేర్పుతా చెట్లు ఎక్కడం నేర్పుతా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా ఇంకా చాలు చాలు మరి అమ్మాయి పుడితే అమ్మాయి అయితే ఏం నేర్పనవసరం లేదు అదే నాకు నేర్పుతుంది నేనేం తినాలి ఏం తినకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నేను ఇలాంటి బట్టలు వేసుకోవాలి ఒక రకంగా మా అమ్మలాగన్నమాట ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది నన్నెవరైనా బాధ పెట్టారనుకో వాళ్ళని అస్సలు క్షమించదు ఎదురు తిరుగుతుంది భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది మా నాన్న నా కోసం అది చేశాడు ఇది చేశాడు అని సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది అబ్బాయి అయితే చేయడంటారు అంతేగా కాదు అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయి అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా ఉండదు కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు డాక్టర్స్ ఆర్ ఏంజిల్స్ బోర్న్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ కేర్ ఫర్ ఎవర్ అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు కూతురంటే కూడికల తీసివేతల లెక్క కాదు నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క కూతురంటే దించేసుకోవలసిన బరువు కాదు నీ ఇంట్లో వెలిసిన కల్పతరువు కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు నీ కడుపున పుట్టిన మరో అమ్మ కూతురంటే కష్టాలకు కన్నీలకు వీలునామా కాదు కల్మషం లేని ప్రేమకు చిరునామా కళ్యాణం అవగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టం వచ్చినా తన ఇంటి పేరు మార్చుకున్నా కడదాకా వదులుకోదు పుట్టింటిపైన ప్రేమను కొడుకులా కాటి వరకు తోడు రాకపోయినా అమ్మాయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ కూతురున్న ఏ ఇల్లు అయినా అవుతుంది దేవతలు కొలువున్న కోవెల కూతుర్ని కన్నా ఏ తల్లిదండ్రి అయినా గర్వపడాలి యువరాని కన్నా గొప్ప వ్యక్తులుగా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి